الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا. اما بعد، فقد قال الله عز وجل في القران المجيد: اعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ان الدين عند الله الاسلام، وما اختلف الذين اوتوا الكتاب الا من بعد ما جاءهم العلم بغيا بينهم ومن يكفر بآيات الله فإن الله سريع الحساب. صدق الله العظيم. كل بدار قبرتل سرد بدمنا فشمسل فنسأل وتعالك تنصينا الله في أنشكم అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయనకు పూర్వం నటించిన ప్రవక్తలందరిపై, ఆయన వంశీయులపై, ఆయన అనుసర సమాజంపై వెళ్ళేలా కురియుగాక. అభిమాన సోదరుల ద్వారా ఈ పుడమి ఈ నేల ఈ ఆకాశం ఈ రెండింటి మధ్య ఉన్న సమస్తం అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించిన మహానుగ్రహం. సృష్టిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా మన కోసం సృజించిన ప్రతి వస్తువును సత్యబద్ధంగాను ధర్మసమ్మతంగాను వినియోగించుకుంటూ సాఫల్య మార్గాన నడిచి స్వర్గానికి అర్హులమయ్యే స్థాయికి మనం ఎదగాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు సకల విధమైనటువంటి సౌకర్యాన్ని కలుగజీయడమే కాకుండా భౌతికపరమైన బాహ్యపరమైన మన అవసరాలను తీర్చడమే కాకుండా ఆధ్యాత్మిక పరంగాను ఆత్మపరంగాను మనకు మార్గదర్శకం చేశారు. అనంతరం అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతి జాతిలోనూ తన ప్రవక్తని ప్రభావింపజేసి ఆ జాతి ప్రజలను సత్య మార్గం వైపునకు ధర్మ పాట వైపునకు స్వర్గ సాఫల్య వైపునకు ఆహ్వానించమని ఆదేశించారు. ఆ పరంపరలో ఒక్క తొలి దైవ ప్రవక్త మరియు మొట్టమొదటి మనిషి హజరత్ ఆదమ్ అలైహిస్సలాం గారైతే చిత్త చివరి దైవ ప్రవక్త చిత్త కడపటి కారుణ్యమూర్తి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరిపై అల్లాహ్ యొక్క కృపా కటాక్షాలు కలుపుతారు. అభిమాన సోదరులారా, ఆదమ్ అలైహిస్సలాం నుండి మొదలు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అందరూ తీసుకువచ్చిన జీవన విధానం, జీవన ధర్మం ఒక్కటే, అదే ఇస్లాం. కొన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఈ యథార్థాన్ని పేర్కొంటూ
ఇస్లాం నిశ్చయంగా జీవన విధానం అనేది, జీవన ధర్మం అనేది అల్లాహ్ దృష్టిలో ఇస్లాం మాత్రమే. సహాబాత మమ్మల్ని అల్లాహ్ వారి వస్తున్న వారి యొక్క మహత్యం ఏమిటంటే, అల్లాహ్ మానవ కాల మహాప్రవర్తి మహమ్మద్ అల్లాహ్ వారి వస్తున్న వారి చేతుల మీదుగా ఈ సత్య ధర్మాన్ని పరిపూర్ణంగా ఉంచాడు. ఇదే యథాస్థాన్ని తెలియజేస్తూ అయ్యో అక్మంతులకుం దీనకుం అక్మంతు అలైకుం నియామతి వరదీతులకుం ఇస్లామ దీనా. ఈరోజు నా కాలంలోనే నేను పరిపూర్ణం గావం చేశాను, నా అనుగ్రహాన్ని నేను పరిపూర్ణం గావం చేశాను, జీవన విధానాన్ని కూడా నేను పరిపూర్ణం గావం చేశాను, అలాగే జీవన విధానాన్ని నేను మీ అందరి కోసం ఎందుకున్నా. ఇక్కడైనా ఆ మార్గం ఏమిటి? అదే ఇస్లాం. వరదీతులకు మన ఇస్లాం అదీనా. ఆయమురాల్లోని 19వ ఆయతులో చిన్న చిన్న ఎన్నోలాహు ఇస్లాం అని చెప్పగా అదే సూరాలో 85వ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఒమన్ యదతహి ఖైర అల్ ఇస్లామ్ దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఈ జీవన విధానానికి వ్యతిరేకంగా, ఈ జీవన ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే మసులుకుంటారో, వారు పరలోకంలో నష్టపోయిన వారి యొక్క జాబితాలో చేరుతారు. ఇది అల్లాహ్ స్వామి తెలియజేస్తున్న యథార్థం. దీన్ని మనం నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కాకపోతే అల్లాహ్ స్వామి వల్ల మాత్రం ఖచ్చితంగా ఈ వాస్తవాన్ని మన ముందు పెడుతున్నారు. అదేమిటంటే, నా వద్ద ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే. ఎవరైతే ఈ జీవన విధానానికి వ్యతిరేకంగా, ఈ జీవన విధానానికి విరుద్ధంగా ఎవరైతే జీవిస్తారో, వారు పరలోకంలో ఘోరంగా నష్టపోతారన్న ఒక వాస్తవాన్ని మాత్రం అల్లాహ్ స్వామి వల్ల మనకు వినిపిస్తున్నారు. ప్రధాన సోదరుల ద్వారా ఇస్లాం మానవాళ్ళంతటి యొక్క ధర్మం, అల్లాహ్ స్వామి వల్ల తమ భాషల కోసం ఎన్నుకున్న ధర్మం. ఇక ఇస్లాం అనేది మనిషి కోరుకునే మౌలికమైన విషయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోండి, ఏ విధంగా కాపాడుతుంది అన్న విషయాన్ని ఇంకా ఈరోజు మనం తెలుసుకున్నాం. మనిషి రక్షణ కోసము అనేక చోట్లకు వెళ్తాడు, అనేక వ్యక్తుల్ని సంపాదిస్తారు. అయితే వీటన్నిటికి మించి మనిషి యొక్క ధనానికి గాని, మనిషి యొక్క ధనానికి గాని, మనిషి యొక్క మానానికి గాని, మనిషి యొక్క బుద్ధి వివేకాలకు గాని, మనిషి యొక్క సంతానానికి గాని ఇసలైన రక్షణ, అసలైన రక్షణ ఇస్లాం లో మాత్రమే ఉంది. ఇస్లాం మాత్రమే మనిషికి ఈ విధమైన రక్షల్ని ప్రసాదించగలదు. ఇదే విషయాన్ని ఇస్తామని మనం తెలుసుకోబోతున్నాం. హిమాల సోదర ద్వారా ఏ ప్రాంతంలోనైతే మనిషి తన ధన ప్రాణాలకు రక్షణ ఉన్నదో, అటువంటి ప్రాంతంలో మనిషి నివసించేందుకు సిద్ధం కాడు, అంగీకరించడు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల, విపత్కర పరిస్థితుల వల్ల అటువంటి ఒక ప్రాంతంలో అతను నివసిస్తున్నప్పటికీ కాసింత ప్రశాంత వాతావరణం ఏర్పడితే అటువంటి ప్రాంతం నుంచి వలస వెళ్లి ఎక్కడైతే అతనికి ప్రశాంత జీవితం ప్రాప్తమవుతుందో, ఎక్కడైతే అతను ధనానికి మానానికి పరిపూర్ణ రక్షణ లభించే ఒక గ్యారంటీ లభిస్తుందో, అటువంటి ప్రాంతానికి అతను తరలి వెళ్లడం ఖాయం. మన ధనం సురక్షితంగా ఉండాలి, మన ధనం సురక్షితంగా ఉండాలి, మన మానవ సురక్షితంగా ఉండాలి, మన యొక్క దేవీ సేవలు సురక్షితంగా ఉండాలి, మన సంతానం సురక్షితంగా ఉండాలి, మన యాం సురక్షితంగా ఉండాలి, మన పవన్ సురక్షితంగా ఉండాలి అంటే ఇస్లాం ను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. విషయాన్ని ఇస్తాను ఈ రోజు మనం సంక్షిప్తంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన సోదరుల ద్వారా మనిషిని ఇతర జీవరాశుల నుంచి దూరం చేసేది
ఇతర జీవరాశుల నుంచి వేరు చేసే శక్తి. అలాగే మనిషి జీవితంలో ధర్మం అనేది లేకపోతే, నీతి అనేది లేకపోతే, న్యాయం అనేది లేకపోతే మనిషి ఒక మృగంగా తయారవుతాడు. మనిషి జీవితంలో చైతన్యం ఉండదు. మనిషి జీవితం మరణంతో సమానమై ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషిలోని భావత్వమే చివరికి అతన్ని మృగం కన్నా హీన స్థాయికి దిగజార్చే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ మనిషి జీవితంలో ధర్మం అనేదే గనక లేకపోదు కనుక మనిషికి అన్నిటికన్నా ప్రియమైనది ధర్మం. ధర్మ రక్షణ కోసము మనిషి తన ధనాన్ని, తన ధనాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, అలాగే సంతానాన్ని కూడా త్యాగం చేసేందుకు, భరించేందుకు సిద్ధమవడం చరిత్రలో మనం గమనించడం అనేక సందర్భం. కనుక మనిషి యొక్క ధర్మానికి ఇస్లాం ఏమైతే రక్షణ కల్పిస్తుందన్న విషయానికి మనం వచ్చినట్లయితే, అభిమాన పూర్వం ద్వారా ప్రాణులు అల్లా మానవ ద్వారా అనేక చోట్ల విశ్వాసులను ఉద్దేశించి మీరు నమాజు చేయండి, రుకు చేసేవారితో కలిసి మీరు రుకు చేయండి, సజ్జా చేసేవారితో కలిసి మీరు సజ్జా చేయండి, నమాజును స్థాపించండి, జకాతు చెల్లించండి, రమజాను ఉపవాసాలు పాటించండి, కోరిక గలవారు కాదా వెళ్ళి సజ్జి చెయ్యండి, ఇలాంటి ఆదేశాలు కోకొల్లలుగా అల్లా సుబ్హానహు ఖురాన్ లో ఇచ్చి ఉన్నారు. ఈ ఆదేశాలను ఏ నేపథ్యంలో ఇవ్వబడ్డాయి? ఈ ఆదేశాలు ధర్మాన్ని రక్షించే నేపథ్యంలో ఇవ్వబడ్డాయి. ఒకవేళ ఈ ధర్మం ఇది అని కేవలం ధర్మాన్ని పరిచయం చేసి ఏదైనా క్రియా జీవితాన్ని ఆ వ్యక్తికి ఇవ్వకుండా ఉంటే అతను తన ధర్మాన్ని ఎలా కాపాడుకోగలడు? కనుక ఇస్లాం మనిషికి అతని యొక్క నిజ ధర్మాన్ని గుర్తు చేయడమే కాకుండా ఆ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా దాన్ని రక్షించుకోవాలి అన్న శిక్షణ కూడా, అన్న క్రియా రంగాన్ని కూడా ఇస్లాం మనిషికి ప్రసాదిస్తుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా నమాజుల గురించి ప్రస్తావిస్తూ హాఫిజు అలస్సలవా, ఈ నమాజు అని మీరు కాపాడుకోండి, నమాజును మీరు కాపాడుకోండి. ఈ కాపాడుకుంది అన్న మాటలో ఒక అర్థం ఏమిటి? నమాజును చదవండి అని అల్లాహ్ ఆదేశించి ఉంటే సరిపోయింది. నమాజును స్థాపించండి, నమాజును కాపాడండి అని అల్లాహ్ సుబ్హానహు ఎందుకు ఆదేశించినట్టు? అల్లాహ్ సుబ్హానహు ఉద్దేశం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు కోరుతున్నది ఏంటంటే, రుకులో మనం ఎలాగైతే అల్లాహ్కు విధేయత కనబరుస్తూ వంగి ఉంటామో, సజ్దాలో ఎలాగైతే మనల్ని మనం దైవం ముందు పూర్తిగా సమర్పించుకుంటామో, ఇంట్లో ఎలాగైతే అల్లాహ్ ముందు వినయ వినమ్రతల్ని మనం ప్రకటిస్తామో, అదే విధమైన యొక్క వాతావరణము, అదే విధమైన జీవితము అతని యొక్క ప్రాపంచిక అన్ని రంగాలకి సంబంధించినవి ఉండాలి, అన్ని రంగాల్లోనూ అవి వర్తింపచేసినదిగా ఉండాలి అన్నది అల్లాహ్ ఉద్దేశం. అంటే నమాజ్ లాంటి వ్యవస్థను నెలకొల్పండి అని అల్లాహ్ అలాగే నమాజ్ వంటి యొక్క ఆ భావన స్థితి ఏదైతే ఉందో, దేవత్వం యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో, అటువంటి స్థితి అనేది ఈ నమాజ్ వ్యవస్థ నుండి మీరు బయట వెళ్లిన తర్వాత మీ యొక్క జీవిత ఇతర రంగాల్లో కూడా దేనికి మీరు లొంగి జీవించాలి, ఎక్కడ మీరు ఆగిపోవాలి, ఎక్కడ మీరు కొనసాగాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొక జ్ఞానంతో మరి వ్యవహరించాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించారు. అలాగే మహాభక్త మనసులం వారు వచ్చి కేవలం మీరు అల్లాహ్ను గుర్తించండి, నమాజులు చెయ్యండి అని బోధించి పెట్టుకున్నారా? కాదండి. మహాభక్త మహమ్మద్లం అటువంటి ఒక సమాజాన్ని స్థాపించారు, అటువంటి ఒక సమాజాన్ని స్థాపించారు. ఎందుకంటే ధర్మాన్ని మనిషి రక్షించుకోవాలి అంటే దానికి అనుగుణంగా సమాజాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమాజం నిర్మితమవ్వాలి అంటే దానికి
సంబంధిత రాజ్యాంగాన్ని కూడా ఆమె రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ అన్ని ఏర్పాట్లు ఇస్లాం మనిషికి ప్రసాదించింది, ఏ ఒక్క యొక్క శ్రమ లేకుండా. కనుక నేను మనం గమనించినట్లయితే 54-56 దేశాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఏవైతే ముస్లిం దేశాలుగా ఉన్నాయో అందులోని రాజ్యాంగాలు దాదాపు 60% చెప్పలేము, 60% దాదాపు ఖురాన్ యొక్క ఆదేశాలు కనుక ప్రపంచంలో ఏ మత గ్రంథ ప్రాతిపదికన, ఏ ప్రవర్తన ప్రాతిపదికన రాజ్యాంగం ఏ ఖర్చ భరించి అంటే అది కేవలం అంతిమ గ్రంథం ఖురాన్ మరియు అంతిమ వాహనం వారి జీవితం మాత్రమే మనకు ఇమాన సోదరు ద్వారా ఇస్లాం జీవనానికి రక్షణ కల్పించడం కొన్ని యొక్క జాగ్రత్తలు కూడా ఇస్లాం పాటించింది, కొన్ని హెచ్చరికలు కూడా ఇస్లాం చేసింది. అదేమిటంటే ఇస్లామ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకుని ఏ వ్యక్తి ఇప్పుడే ఇస్లాం యొక్క మధ్యలోకి వచ్చి జీవిస్తూ మళ్ళీ తిరిగి వెళతాడో, ఒకవేళ ఇస్లామ పరిపాలన ఉంటే అటువంటి వ్యక్తిని వధించడం అనేది శిక్షగా ఇస్లాం పేర్కొంటుంది. అంటే ధర్మానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి ఆదేశాలు, సంపూర్ణమైనటువంటి శిక్షణ, దానికి సంబంధించిన సమాజ స్థాపన ఇవన్నీ అనేది ఎందులో ఉన్నాయి? ఇస్లాం లో ఉన్నాయి. అదే మనం చిత్రమతాన్ని గమనించినట్లయితే ఇది ఆయా మతాల్లో కొడవదినట్టు కనబడుతుంది. ధర్మాన చూడడం ద్వారా రెండో విషయానికి మనం వచ్చినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనిషి గురించి తెలియజేస్తాడు, తెలియజేస్తున్నాడు. విషయంగా మేము మానవుణ్ణి గౌరవోన్నతల్ని ప్రసాదించాము అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వతాలా. గౌరవ మర్యాదల్ని ప్రసాదించారు. ఈ గౌరవ మర్యాదల్లో మనిషికి అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలివి ఇవ్వడం అనేది ప్రధానమైనది. నేను చెప్పినట్టు తెలివి అనేది మనిషిని ఇతర జీవరాశుల నుంచి వేరు చేస్తుంది. కనుక ఈ తెలివి ఏదైతే అల్లాహ్ స్వామి మనకి ఇచ్చారో, ఈ బుద్ధి వివేకాలు అల్లాహ్ స్వామి ఏదైతే మనకి ఇచ్చారో, వాటిని కూడా మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. వాటి కోసం ధర్మం ఏ విధమైన ఏర్పాటు చేసింది, ఇస్లాం ఏ విధంగా ఆదేశాలు ఇచ్చింది అనే విషయాన్ని మనం వచ్చినట్లయితే ఇస్లాంలో ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా సిద్ధంగా వెల్లడిస్తున్నారు, అల్లదీన యల్కురూనల్లాహ ఖియామన్ వఖుఊదన్, అల్లదీన యల్కురూనల్లాహ ఖియామన్ వఖుఊదన్ అలా జునూబిహి వయతఫక్కరున ఫీ ఖల్ఖి సమావాతి వల్ అర్ద్. అంటే మేధను మనిషి ఆలోచించే యొక్క ఈ అలవాటును అల్లాహ్ సుబ్హానహు వతాలా మెచ్చుకుంటున్నాడు. ఆ రాసులు ఎవరు వారు ముంచుకొని ఉన్నా, కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా, అన్ని వేళలా అన్ని వస్తలను వారు అల్లాహ్ను ఆరాధిస్తారు, అల్లాహ్ నామాన్ని స్మరిస్తారు, అలాగే అల్లాహ్కు సంబంధించిన శక్తి గురించి వారు యోచిస్తారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ గురించి తెలియజేస్తూ ఖురాన్ గురించి మీరు రోజు పరిశీలన జరపరెందుకు, ఖురాన్ గురించి మీరు ఆలోచించారెందుకు అంటే ఆలోచన వైపునకు మానవాళిని అల్లాహ్ సుబ్హానహు వతాలా పంపిస్తున్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరైతే దీనితో వ్యవహరించారో, ఎవరైతే బుద్ధి వివేకాన్ని వినియోగించారో వారి గురించి కూడా తెలియజేస్తారు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు. మీరు తింటున్నారు, తాగుతున్నారు, పశువులానే వీరి జీవితం పశువుల కన్నా హీనం అంటున్నారు. అంటే తెలివి చేతలకు ఇస్లాం పెద్ద పీట వేస్తుంది. తెలివితేటల ప్రాముఖ్యత ఇస్లాం గుర్తించినంతగా ప్రపంచంలో మరే సమత ధర్మము గుర్తించలేదని మనం గమనించుకోండి. ఇస్లాం చూడడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలివిని ప్రపంచంతో పాటు తెలివి హీనంగా వ్యవహరించే వారిని నిరసించడంతో పాటు తెలివిని పక్కలో పట్టించే దశనాన్ని సైతం అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నించారు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నారు, ఇన్నమల్ ఖమ్రు యా అయ్యుల్లదీనా ఆమను, ఓ విశ్వసించిన ప్రజలారా, ఇన్నమల్ ఖమ్రు అంటే పదార్థం, సమృద్ధి అని ఎందుకు అన్నారంటే అది సమూర్ నుంచి వచ్చిందని పండితులంటారు. సమూర్ అంటే తప్పు వేయడం, బుద్ధిని ఆలోచించకుండా, సత్యాన్ని చూడకుండా, వాస్తవాన్ని గమనించకుండా తప్పు వేసే ప్రక్రియాన్ని సమృ అంటారు. కనుక ఇలాంటి యొక్క మత్తు పదార్థాలను
జూదా అని దైవేక ఆలయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా నిషేధించాడు. ఇవన్నీ బుద్ధిని నశింపజేసే కార్యాలు. ఇంకా దైవాల ఆరాధనైతేనే గాని, ఆశ్చర్య దేశమైతే గాని, జూడమైతే గాని, ఆలయం అయితే గాని, ఇవన్నీ మనిషి యొక్క బుద్ధిని పక్కకు పట్టించే యొక్క వ్యసనాలు. అలాగే మానవుల మధ్య పరస్పరం శత్రుత్వాన్ని, పరస్పరం భయాన్ని పెంచే సాధనాలు కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా వీటి యొక్క చెరు గురించి తెలియజేస్తూ వివరిస్తూ చివరిలో అంటున్నాడు, సహజ అంతం ఉంటాడు. ఇన్ని విషయాలు నేను మీ అందరికీ పోగొలిన నేను, మీ గురించి మీకన్నా బాగా తెలిసిన నేను ఇన్ని విషయాన్ని వివరించి చెబుతున్నా, మీరు యొక్క చెడు రత్నాన్ని చదువుకోరా? సహజ అంతం ఉంటాము ఈ ఆగవ వీటికి తెచ్చుకోగలరా అని అల్లాహ్ సుబ్హానహు మానవాళిని ఆదేశిస్తున్నారు. అలాగే మానవాళిని పుట్టించడమే కాకుండా వారి కోసం పవిత్రమైన వాటిని వర్ణ సమ్మతం చేశారు, పవిత్రమైన వాటిని నిషేధించారు. అంటే సారాయి గాని, జూదము గాని, అలాగే ఇతర దైవేతర ఆలయాలు గాని, ప్రాతికర దేశాలు గాని, వీటన్నిటి గురించి అల్లాహ్ సుబ్హానహు అదేంటే రిలీజియస్, అపవిత్రమైనవి, అశుభ్రమైనవి, అవి పవిత్రమే కాకుండా అవి అపవిత్రమే కాకుండా మీ జీవితాన్ని కూడా అపవిత్రం చేస్తాయి, అశుద్ధం చేస్తాయి. ఇంత ఫలితమేమో వాటి నుండి మీరు దూరంగా ఉండండి. మీకోసం వేటి వేట నేను ధర్మసంబంధం చేశాను, అవి పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. ఆ వస్తువులు స్వయంగా పవిత్రమైనవే కాకుండా పరిశుద్ధమైనవే కాకుండా మిమ్మల్ని పవిత్రులుగా తీర్చిదిద్దుతాయి, మీ జీవితాన్ని పవిత్రంగా తీర్చిదిద్దుతాయి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంతిమంగా ప్రవహింపజేసిన యొక్క మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గోధుమతో సారాయి తయారు చేయబడుతుంది, మధ్యూరంతో సారాయి తయారు చేయబడుతుంది, ద్రాక్షతో సారాయి తయారు చేయబడుతుంది, అలాగే తేనెతోను సారాయి తయారు చేయబడుతుంది. నేను ప్రతి విధమైన మొత్త పదార్థాన్ని నిషేధిస్తున్నాను. అలాగే ఒక ప్రాంత ప్రజలకి ఓరేసం, మా ప్రాంతం చాలా చల్లనైనది, మేము సారాయి తప్పగా సారాయి తాగక తప్పని పరిస్థితి కనుక దానికోసం అనుమతి ఇవ్వాలంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలాగే మరొక ప్రాంత ప్రజలకి సారాయి మేము వైద్యంగా వాడుకుంటున్నాం, ఔషధంగా దాన్ని చూస్తున్నామంటే ప్రవక్త నమ్మకాల్లో వరించడం అన్నారు. చిన్న లైస జిదవా వాళ్ళ చిన్న నిశ్చయంగా అది ఔషధం కానే కాగలదు, అది రోగము అన్నారు ప్రవక్త ద్వారా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే ఇస్లాం సారాయిని నిషేధించడమే కాకుండా ఈ సారాయి అమ్మడానికి ఇస్లాం సారాయిని నిషేధించింది, సారాయి యొక్క అమ్మకాన్ని నిషేధించింది. అలాగే ఇస్లాం నిషేధించిన వాటిలో మరణించిన జీవాలను అమ్మడం ఇస్లాంలో నిషిద్ధం, అలాగే పందిని అమ్మడం ఇస్లాంలో నిషిద్ధం, అలాగే విగ్రహాన్ని అమ్మడం అనేది కూడా ఇస్లాంలో నిషిద్ధం. అంటే అమ్మడం కొనడం అనేది కూడా ఇస్లాం నిషేధించింది. ఇక ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి వచ్చినట్లయితే కేవలం మత్తు పదార్థాన్ని, మత్తు ప్రాణియాన్ని నియంత్రించాలన్న ఉద్దేశంతో, బాగా ఆలోచించండి, నియంత్రించాలన్న ఉద్దేశంతో కేవలం అమెరికా ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులు ఏంటంటే 150 బిలియన్స్. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మత్తు పదార్థాలను పూర్తిగా నియంత్రించాలన్న ఉద్దేశంతో ఖర్చు చేయబడిన, ప్రస్తుతం ఖర్చు చేయబడిన డబ్బులు మనం లెక్కబెట్టినట్లయితే 300 బిలియన్స్ డాలర్స్. కాకపోతే మహాభారత మహాకేశం గారి కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి, ఉదయం లేచే కాలంలోనే వృత్తం కలిగేవారు, ఉదయం లేచే కాలంలోనే వృత్తం కలిగేవారు ప్రజలు. సారాయి కుండలు వారి ఇళ్లలో నిండి ఉండేవి. ముఖ్యమంత్రి ఆవేశం
సారాయి ఏరునే సారాయిన ఆ విధిలో సారాయి ఏరునే సారింది అని అభిప్రాయపడుతుంది. ఇది ఎలా జరిగింది? కేవలం శాసనాలు చేసినంత మాత్రాన చెడుని నిర్మూలించగలమా? అసాధ్యం. శాసనాలతో పాటు దైవ భీతి మనిషిలో ఉండాలి. మనిషి దైవానికి భయపడాలి. పరలోకంలో ఈ విధంగా నేను శిక్షను వెళ్ళించాల్సి ఉంది. నాకు దైవ ప్రసన్నతే ముఖ్యమైతే, స్వర్గమే ముఖ్యమైతే, స్వర్గంలో నాకు లభించే ఆ యొక్క సారాయే ముఖ్యమైతే నేను ప్రాపంచిక సారాయాన్ని చెల్లించాలి అన్న భావన, అన్న భక్తి, అన్న భయం అనేది మనిషిలో చోటు చేసుకోనంత వరకు ఈ చెరువుని సమూలంగా నిర్మూలించడం ఇంకా ఎంత ఖర్చు చేసిన అసాధ్యం. కాకపోతే ప్రవర్తకులుగా వలయోగం వారు ఇలాంటి యొక్క విపత్కరమైన యొక్క మత్తు పదార్థాన్ని కేవలం ఒకే ఒక ఆదేశంతో పూర్తి అవధ ప్రపంచంలోనే దాన్ని నిషేధం చేశారు. మనం గమనించినట్లయితే అరబ్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ముస్లిం ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, అవి సంపూర్ణ ఇస్లామిక ప్రభుత్వాలు కానప్పటికీ అవి సారాయి రాజ్యాంగ బద్దంగా నిషేధించి ఉన్నాయి. ఇది ఏ కారణంగా? అల్లా ఆదేశం, ఖురాన్ ఆదేశం. ఇందులో నేను లేదు. నిజంగా చెప్పుకుంటే ప్రభుత్వాలకు లాభం ఉంది. కాకపోతే ప్రభుత్వాలు ఆ యొక్క నష్టాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నారే గాని సారాయిని వారు ధర్మసమ్మతం చేసేందుకు సిద్ధంగా లేరు. 1400 సంవత్సరాలు గడుస్తున్నా ఆలోచించాల్సిన విషయం. 1400 సంవత్సరాలు మనం ఇచ్చినట్లయితే ఒక్కసారిగా మన రెండు విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అదేంటంటే ఇస్లాం జ్ఞానం గురించి, అంటే మనిషి యొక్క ప్రాణం గురించి ఏమైనా జాగ్రత్త రక్షణ మనకి ఇచ్చిందంటే ఉల్లాసమంగా ప్రాణాలు తెలియజేస్తున్నాడు. ఏ ప్రాణినైనా మీరు సత్యబద్ధంగా తప్ప అసమానత కూడా ఉల్లాసమానతలా చెప్పారు. అలాంటి మరొకటి ఉల్లాసమానతలు అన్నారు, ఒక ప్రాణిని మీరు కాపాడితే ప్రజలందరినీ మీరు కాపాడినట్టు, ఒక ప్రాణిని మీరు అన్యాయంగా కలిగొంటే ప్రజలందరినీ మీరు హతమార్చినట్టు అల్లాహ్ పాటు మహాప్రసన్నల్లా వారి వారి యొక్క ప్రవర్తన మనం తెలుసుకోవాల్సింది. ప్రవర్తన వారు అన్నారు, ఎవరైతే తన ధనానికి, తన ధనానికి, తన యొక్క మానానికి బదులుగా హత్య చేయబడతాడో అతను షహీద్, ప్రభువ షహీద్. ఎంతో పవిత్రమైన భావన ఇస్లాంలో ఉండటాన్ని, తన యొక్క ప్రాణాన్ని ప్రాణాన్ని కాపాడుకుంటూ పోరాడుతున్న ఇస్లాంకి సరే, తన మానాన్ని కాపాడుకుంటూ మరణించిన వ్యక్తి సరే, తన ధనాన్ని కాపాడుకుంటూ మరణించిన వ్యక్తి సరే, తన ధర్మాన్ని కాపాడుకుంటూ మరణించిన వ్యక్తి సరే, ఎంత గొప్ప స్థానం ఇస్లామిస్తుంది. అలాగే మహాగౌత నమస్కారం చివరి హజ్ సందర్భంగా చెప్పిన మాట, ఇది కూడా మనం గమనించాల్సింది. ఇన్న జిమాఅతుం వఅమ్వాలుకుం వఆరాదుకుం ఖలీతుం హరామన్. ఈ మానాలైతే గాని, ఈ ప్రాణాలైతే గాని, ఈ ధనమైతే గాని, ఇవన్నీ అందొకరిపై నిషిద్ధం, పవిత్రమైనవి. వీటిని మీరు పవిత్రంగా భావించండి, గౌరవించండి అనే సందర్భంలో తెలియజేశారు. అలాగే ధన విషయానికి వచ్చినట్లయితే మహాప్రభుత్వ వారి యొక్క తీసుకొచ్చిన అంతిమ గ్రంథంలో అల్లాహ్ స్వామి వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, కొంచెం మన చిన్నీ భూమి యొక్క బృహస్పంధాలను ఎవరు నడవండి, వెళ్ళండి, ధనాన్ని అర్పించండి, దైవ ఉపాధిని అయినా మీ యొక్క అదృష్టంలో రాసిన యొక్క జీవనోపాధిని మీరు సంపాదించండి. అల్లా స్వామి కలిగించినప్పుడు ఏ ధనానికి అల్లా స్వామిలో మీకు ఇచ్చాడో, ఏ ధనానికి అల్లా స్వామిలో మీకు యజమానిగా చేశాడో ఆ ధనాన్ని అల్లా మార్గంలో ఖర్చు చేయండి. ప్రళయ దినం రాక ముందు అని అల్లా స్వామి అల్లా స్వామికల మనకు చెప్పిన మరో విషయం, మీరు ధనాన్ని కాపాడాలి. ఆ ధనాన్ని కాపాడడం దానం వల్ల సాధ్యమవుతుంది. ఆ ధనాన్ని కాపాడడం అలాగే జుగాల శక్తికి పాల్పడకుండా ఉండడం వల్ల సాధ్యమవుతుందని ఉల్లాసం ఇచ్చారు.